కోవిడ్ పై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఏఎన్ఎంలు మహిళా పోలీసులు కలిసి వాలంటీర్ల సహాయంతో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని జేసీ కలెక్టర్లను ఆయన కోరారు. ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార సంస్థలు ఉంటాయని, స్వచ్ఛందంగా వారే ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా వైద్య అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అందరితో కూడా కలిసి ఒక చిన్న రివ్యూని ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వార్డు అడ్మిన్, మహిళా పోలీసు, అదేవిధంగా ఏఎన్ఎం వీళ్ళందరినీ కూడా ప్లస్ వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకొని కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి వెళ్ళి ఎన్యూమరేషన్ చేసి మరీ 45 సంవత్సరాలకు పైపడ్డ వాళ్ళు వ్యాక్సినేషన్ ఇవ్వబడిందా లేదా, రెండవది వాళ్ళకి ఆ ఇంట్లో ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా గుర్తించి వెంటనే ఎవరికన్నా ఏమైనా ఉన్నా కూడా అవసరమైతే కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని కోవిడ్ కేర్ సెంటర్ని ఓపెన్ చేసుకునే విధంగా, అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని, అందుకు సంబంధించి తోపుడు బళ్ళు, టిఫిన్ సెంటర్స్, టీ అంగళ్ళు, అదేవిధంగా ఆటోల్లో ఓవర్లోడ్ లేకుండా చూసుకోవటము, మాస్క్ ప్రతి ఒక్కళ్ళు ధరించాల్సిందే. షాపుల్లో ఇప్పటికే మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సహృదయంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మేము షాపులు ఓపెన్ చేసి మాత్రమే ఉంచుతామని చెప్పి చెప్పడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ, మిగతా షాపుల వాళ్ళు కూడా దాన్నే పాటించాల్సిందిగా మేము వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రతి షాపులో కూడా శానిటైజర్ని ఖచ్చితంగా పరిధిలో మరి కోవిడ్ కేసులు ఎక్కువ రావడం మరి అవన్నీ కొంత భయాందోళనాలకి గమనించి ఈరోజు మన నగరపాలక సంస్థ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే ఎండిఓస్, తహసీల్దార్స్, పోలీసు అధికారులతోటి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలుపరచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా పట్టణంలోని వ్యాపార సంస్థలను రెస్ట్రిక్ట్ చేయడం, అదేవిధంగా హాకర్స్, ఎవరైతే తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసేవాళ్ళు, టీ దుకాణాల వాళ్ళు, ఎక్కడైతే జనం ఎక్కువగా గుమికూడి మరి కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందో అట్లాంటి వాటిని అన్నింటినీ గుర్తించి వాటినన్నింటినీ కూడా కొంత రెస్ట్రిక్ట్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ గారు కూడా తగు ఆదేశాలు జారీ చేయాలి.